తానా ఎన్నికలు విడుదల. ఎట్టకేలకు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా నరేన్ కొడాలి మెజారిటీతో గెలిచినట్టుగా అనౌన్స్మెంట్. ఓటర్ గ్రిటీ సంస్థ ద్వారా ఎన్నికలన్నీ కూడా ఆన్లైన్లో జరిగాయి. మొట్టమొదటిసారి ఈమెయిల్తో పాటు పోస్టల్ కోడ్ ద్వారా ఈ ఎలక్షన్స్ జరగడం జరిగింది. ముఖ్యంగా కోడ్ ద్వారా ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు దాదాపు 35,000 మంది ఓటర్లు. తానా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఆన్లైన్ ఫలితాలని ఎప్పటికప్పుడు TV9 కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఎలక్షన్స్ దగ్గర నుండి అన్నింటినీ ఇన్ఫామ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ మనకి లైవ్లో ఒకసారి మనం చూద్దాం. అక్కడ అనౌన్స్ చేస్తున్నవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్గా ఆన్లైన్లోకి మొట్టమొదటిసారి వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. థర్డ్ పార్టీ కంపెనీకి ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మనకి నరేన్ కొడాలి ప్యానల్ ఎవరైతే అత్యధికంగా ఇప్పుడు మెజారిటీతో గెలిచారో ఆ ప్యానెల్లో దాదాపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ముగ్గురున్నారు. శ్రీనివాసరావు, రవి పొట్లూరి, మల్లికార్జున్ వేమన ఈ ముగ్గురు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. 2023-2027 వరకు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వీళ్ళు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో రాజా కస్తూరి సెక్రటరీగా, భరత్ మాదినేని ట్రెజరర్గా, వెంకట్ కోగంటి జాయింట్ సెక్రటరీగా, సునీల్ పాంట్రా జాయింట్ ట్రెజరర్గా, లోకేష్ కొండల కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా పోటీ చేశారు. వీళ్లతో పాటు కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్గా డాక్టర్ ఉమా, అదేవిధంగా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా సోహిని, కౌన్సిలర్ అట్ లార్జ్గా సతీష్ కొమన, ఠాగూర్ మల్లినేని ఇంటర్నేషనల్ మీడియా కోఆర్డినేటర్గా పోటీ చేయడం జరిగింది. వీళ్లతో పాటు నాగా పంచమూర్తి కూడా స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా తానా ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఇటువైపు చూస్తే సతీష్ వేమూరికి జయచల్లా లాంటి సీనియర్ ఇంతకుముందు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో తానాలో వీళ్ళు సపోర్ట్ చేసిన ప్యానల్ను ఒకసారి మనం చూస్తే సతీష్ వేమూరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, అంటే ప్రెసిడెంట్ ఎలెక్ట్గా రాబోయే 2 సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం మనకి నిరంజన్ శృంగవరపు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన తరువాత ఎవరు అనే ఎలక్షన్లో సతీష్ వేమూరి ప్యానెల్లో మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వెంకటరమణ యార్లగడ్డ, శిరీష తునుగుంట్ల, శ్రీనివాస్ ఉయ్యూరు ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద అశోక్ బాబు కొల్ల, మురళీ తాళ్ళూరి, వంశీ వాసిరెడ్డి, శశాంక్ యార్లగడ్డ, రజనీ ఆకుర్తి, రజనీకాంత్ కాకర్ల, మాధురి ఏలూరి, ప్రదీప్ గడ్డం, శ్రీధర్ కుమార్, అదేవిధంగా శ్రీరామ్ అలోకం స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా శ్రీరామ్ అలోకం పోటీ చేస్తారు. ఫౌండేషన్ ట్రస్టీస్ కింద రవి సామినేని, సత్యనారాయణ మన్నే, సుమంత్ రామిశెట్టి, నాగరాజు, రవికిరణ్ మువ్వ వీళ్ళు ఫౌండేషన్ ట్రస్టీస్గా పోటీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనకి ఎప్పుడూ లేని విధంగా ఈసారి తానా ఎలక్షన్స్ అమెరికాలో ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టుగానే చూడాలి. ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ ఎలక్షన్స్ ఒక విధంగా ఒక బజ్ క్రియేట్ చేసిందని అనుకోవాలి. అదే కాకుండా చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తూ ప్రచారాలకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా జరిగింది. ఒకసారి ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూద్దాం. కొడాలి నరేన్కు, అదేవిధంగా లావు శ్రీనివాస్కి దాదాపు 12,695 ఓట్లు వచ్చాయి. రవి పొట్లూరికి 13,044 ఓట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంపిటీషన్లో రవి పొట్లూరికి రావడం జరిగింది. వెలువడుతున్న ఫలితాలను కనుక మనం చూస్తే వన్ సైడెడ్గా డాక్టర్ నరేన్ కొడాలి ప్యానలే ఇవన్నీ కూడా కైవసం చేసుకుంటున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. చెల్లుబాటు అయిన ఓట్లు మొత్తం దాదాపు 23,700 ఓట్లు. ఇందులో నరేన్ కొడాలికి 13,225 ఓట్లు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. లావు శ్రీనివాసరావుకి మాత్రం 12,635 ఓట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కోటాలో రావడం జరిగింది. రవి పొట్లూరికి అత్యధికంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాంట్లో దాదాపు 13,225 ఓట్లు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇంకా జూమ్ సెషన్ కొనసాగుతుంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ కోసం చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే అత్యధికంగా ఓట్లు పోలైన ఎలక్షన్ కింద ఈ ఎలక్షన్ మనం చూడొచ్చు. ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్తో, కోర్టు డెసిషన్స్తో, తానా కన్వెన్షన్ జరుగుతున్న టైంలో కూడా ఎలక్షన్స్కి సంబంధించి వీలైనంత వరకు ఎలక్షన్కి వెళ్లకుండా అందరినీ కలిపి ఒక ప్యానెల్ కింద క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో పనిచేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కూడా కోర్టు నుండి వెలువడిన ఏదైతే
జడ్జిమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఎలక్షన్స్ కూడా ఎక్కువ రోజులు లేకుండా ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో గమనించాం. దీంతోపాటు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి ఉజ్వల్ న్యూజెర్సీ నుండి మా ప్రతినిధి ఉజ్వల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఉజ్వల్తో మాట్లాడదాం. ఉజ్వల్, ఏంటి తానా ఎలక్షన్స్ పరిస్థితి? తానా ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి అంటే, ఈసారి యాక్చువల్గా చాలా ఎంతో ఉత్కంఠత ఉంది అని మనం చెప్పచ్చు. దాదాపు 35,000 మంది ఈసారి ఓట్లేశారండి. అండ్ అదే కాకుండా కూడా లైక్ డిసెంబర్ 27న అందరికీ అందాయి ఈ ఓట్స్ అనేవి. సో ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఇదర్ త్రూ ఈమెయిల్ అండ్ ఆల్సో లైక్ బై మెయిల్ కూడా, కొన్ని ఫిజికల్ మెయిల్ కూడా కొన్ని ఈ ఓట్స్లో ఏంటంటే ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ అగైన్ మళ్ళీ దానికి సెకండ్ వెరిఫికేషన్ ఉండింది అనమాట. సో దట్ ఎటువంటి ఏమో అవకతవకలు జరగకుండా సెకండ్ వెరిఫికేషన్ త్రూ మళ్ళీ సెకండ్ ఓట్ ఆ కోడ్ మనం పంపిస్తే దే విల్ వ్యాలిడేట్ అండ్ దెన్ అప్పుడు మనకి ఏంటంటే ఓట్ చేసే లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈసారి దే మేడ్ ష్యూర్ అండ్ చాలా జెన్యున్ పద్ధతిలో ఈసారి అయినట్టు మనకి తెలుస్తోంది. అండ్ అదే కాకుండా కూడా ఇప్పుడు మనం మనకి చూస్తే జూమ్లో అందరూ ఉజ్వల్ ఒక్క నిమిషం లైన్లో ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒకసారి మనం జూమ్ మీటింగ్లో చూద్దాం విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని అనౌన్స్ చేస్తున్నారో ఒకసారి లైవ్ చూద్దాం. అసలు ఎవరెవరు ఎన్నెన్ని ఓట్లతో గెలుస్తున్నారో ఒకసారి చూద్దాం. Like that. Yeah. That's what I'm saying. But that's about the only race that's that way. Every other race is vote for one person. Because yeah, one most treasurer of them are one. Secretary. Most of them are one. Only right. The first one and the foundation one also you have to. So if you wanted to go through and read off the ones that are of the two, Tom can work on getting the other ones sorted. They will figure it out in the meantime. You can share the document now. That way they can figure it out. But we need to make sure before we share it with everybody. We can share the screen. We can share the screen. We plan to do that. That is more easy for them. You're all muted. You know, if any of you have a question, please raise your hand and John will let you in. Let's do one thing at a time. Do you want to share the screen first or do questions? Go ahead and share the screen. Yeah, we're going to go ahead and share the data that was just read. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, పర్సంటేజ్ ఏంటి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థర్డ్ పార్టీ కంపెనీ అయిన ఒక సంస్థకి ఎలక్షన్స్ పూర్తిగా అప్పగించడం, దాంట్లో ఎలక్షన్ ట్రస్ట్ అంటూ ఒకటి క్రియేట్ చేయడం, తద్వారా జాన్ బోడిన్ అనే వ్యక్తి ఈ ప్రజెంటేషన్ ప్రస్తుతం మనకు చేస్తున్నారు. ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, చెల్లుబాటు అయిన ఓట్లు ఎన్ని, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ మెంబర్స్కి షేర్ చేస్తున్న లైవ్ స్క్రీన్ని మనం చూడొచ్చు. లైవ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా మీకు రెక్టిఫై చేసుకోవడానికి ఆర్ఎల్స్ మాతో డిస్కస్ చేస్తే దాన్ని ఆన్సర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ సంస్థ ఈ ఎక్సెల్ షీట్ని మనకి స్క్రీన్లో చూస్తున్న ఎక్సెల్ షీట్ని అందరితోటి షేర్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం చూస్తే నరేన్ కొడాలికి దాదాపు 13,225, అంటే ఈ ఎంటైర్ ఓటింగ్ ప్రాసెస్ ఇక్కడ ఈవీఎం మిషన్స్తో ఎట్లా అయితే క్యాల్కులేట్ చేస్తారో సిమిలర్గా అక్కడ ఓపెన్ చేసిన వెంటనే టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్క్రీన్ మీదకి తీసుకురావడం జరిగింది. టోటల్గా పోల్ అయిన ఓట్లు 23,700 అంటే చెల్లుబాటు అయిన ఓట్లు 23,700, నరేన్ కొడాలికి 13,225 ఓట్లు. అదేవిధంగా సతీష్ వేమూరి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశారో ఆయనకి 10,362 ఓట్లు పోలైనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనే దాని మీద చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్సంటేజెస్తో సహా రావడం జరిగింది. ఇందులో అల్లు రామకృష్ణయ్య చౌదరి అనే అతనికి సంబంధించి ఎన్ని ఓట్లు పోలైన ఈ విషయాలన్నీ కూడా టోటల్గా స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తానా ఎలక్షన్స్ అంటే ప్రతిసారి అంటే గత 3-4 సంవత్సరాల నుండి కనుక మనం గమనిస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఏదైతే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతాయో అదే రీతిలో అక్కడ తానాకు సంబంధించి గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొని అంటే పోస్టల్ బ్యాలెట్లు పంపించిన తర్వాత కూడా ఇంటి ముందరకెళ్ళి పోస్టల్ బ్యాలెట్లు తీసుకెళ్లారని చెప్పి కొంతమంది ఆరోపణలు చేయడం, ఇలాంటి ఎన్నో 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 కన్సర్న్స్ అన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి టెక్నికల్గా ఎలా వీటినన్నింటినీ అడ్రస్ చేయగలమనే ఉద్దేశంతో ఎంటైర్ ప్యానెల్ కూర్చొని డిస్కస్ చేసి ఒకటేమో ఈమెయిల్ ద్వారా పంపించే ఓటు, మరొకటేమో ఆ కోడ్ ఏదైతే దాంట్లో
ఫిల్ చేయాలో ఆ కోడ్ని మాత్రం పోస్టల్ శాఖకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని పోస్ట్లో పంపించడం, ఈ రెండు ఉంటే ఓట్ని వాలిడేట్ చేసేటట్టు ఈజీగా టెక్నికల్గా ఒక సొల్యూషన్ తీసుకురావడంలో తానా సక్సెస్ అయిందనే మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా చెక్ పెట్టినట్టుగా కూడా మనకి ఎలక్షన్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓట్ల విషయానికి వస్తే టోటల్గా ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి, ఎవరికి ఎన్ని వచ్చాయి ఏంటి అనే ఒక 1 సెకండ్లో ఈ ఎంటైర్ డేటాని మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే హోరాహోరీగా జరిగిన ఈ రెండు ప్యానల్స్కి సంబంధించి ఏదైతే మనం గత 2-3 నెలల నుంచి చూస్తున్నామో దానికి ఆ ఉత్కంఠకి ఒక తెర తీసినట్టుగానే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఇంతకుముందు తానాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ప్యానల్స్ని సపోర్ట్ చేయడం, అటు మనం కనుక గమనిస్తే సతీష్ వేమన, అంజయ్ చౌదరి లాంటి వాళ్ళందరూ కూడా నరేన్ కొడాలి ప్యానల్కి సపోర్ట్ చేయడం, జై తాళూరి లాంటి వాళ్ళందరూ కూడా ఇటు సతీష్ వేమూరి ప్యానల్కి సపోర్ట్ చేయడం మనం చాలా క్లియర్గా చూస్తాం. వాడి వేడి చర్చలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇవన్నీ చేసుకుంటూ కూడా ఈ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఒకసారి మనం లైవ్లో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. జూమ్ కాల్లో ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఇది చాలా క్లియర్గా అక్కడ ప్రతి ఓటుని చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఉజ్వల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉజ్వల్, ఈ ఎలక్షన్స్ని ఎలా చూడాలి? ఎందుకంటే రెండు ప్యానళ్ళు హోరాహోరీగా పనిచేయడం, ముఖ్యంగా తెలుగు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మొదలైన అతిపెద్ద తెలుగు సేవా సంఘం తానా, ఇప్పుడు ఈ ఎలక్షన్స్తో అటు లోకల్లోనే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బజ్ని క్రియేట్ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే మనకి ఈ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ అయిన వెంటనే తానా ఎలక్షన్స్ వచ్చాయి, తానా ఎలక్షన్స్ అయిన వెంటనే ఏపీ ఎలక్షన్స్ మొదలవుతాయని కూడా చాలామంది ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. తానా ఎలక్షన్స్కి ఈ సంవత్సరం ఈ ప్యానల్కి, ఈ రెండు ప్యానల్స్కి మధ్య జరిగిన పోటీ ఏదైతే ఉందో, ఇది అసలు ఎక్కడ మొదలైంది, ఎందుకు జరిగింది? బేసికలీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇండియాలో మీరు ఎలా ఫీల్ అయ్యారో కానీ ఇక్కడైతే మటుకు మాకు అసలు ఎట్లా అంటే మాకు మ్యాక్సిమం టెన్స్డ్ సిచ్యువేషన్ అన్నమాట. గత కొన్ని రోజులుగా ఫోన్ మెసేజ్లు, ఈమెయిల్స్ వీళ్ళకోటేయండి వాళ్ళకోటేయండి, ఐ మీన్ ఇట్ వాజ్ లైక్ మాకు ఎట్లా అంటే మొత్తం ఫోన్లు నాన్ స్టాప్, అంటే ఈ తానా వాళ్ళ కాల్స్ మెయిల్ బాక్సెస్లో టోటలీ ఏంటంటే చాలా చాలా, అంటే ఇంత ఇంటెన్స్ ఎలక్షన్ ఇప్పటిదాకా తానాలో ఎప్పుడూ అవ్వలేదు. బట్ యా, ఈసారి అయింది అండ్ యునో వి సీ ద రిజల్ట్స్ రైట్ నౌ. యా, డెఫినెట్గా ఏంటంటే ఈసారి కొంచెం చాలా ఇంటెన్స్ అండ్ టెన్స్డ్ ఎలక్షన్సే జరిగాయి. సో ఈ ఎలక్షన్స్ ఏంటంటే లైక్ ఉజ్వల్ ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఇంకా క్లియర్ గా క్యాండిడేట్ వైజ్ ఒకసారి మల్లికార్జున వేమన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నరేన్ కొడాలి సెక్రటరీ, వెంకట రాజా కసుకుర్తి ట్రెషరర్, భరత్ మద్దినేని జాయింట్ సెక్రటరీ, ఓట్లు కూడా చదువునా, ఓట్లు చదువుతున్నారా, చదువుతున్నా, ఓకే దట్స్ ఫైన్, జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటి, జాయింట్ ట్రెజరర్ సునీల్ పాంత్రా, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ లోకేష్ కొణిదల, కమ్యూనిటీ కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఉమా కటికి, విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిణి ఐనాల, కౌన్సిలర్ అట్ లార్జ్ సతీష్ కొమ్మన,
ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ సాగోర్ మలినేని, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పంచుమర్తి నాగమల్లేశ్వరరావు, రీజనల్ రిప్రజెంటేటివ్ న్యూ ఇంగ్లాండ్ సోంపల్లి కృష్ణప్రసాద్, న్యూయార్క్ సమ్మెట కృష్ణదీపిక, న్యూజెర్సీ రామకృష్ణ వాసిరెడ్డి, మిడ్ అట్లాంటిక్ వెంకటేశ్వరరావు సింగు, క్యాపిటల్ సతీష్ చింత, అపలేచిన్ రాజేష్ యార్లగడ్డ, సౌత్ ఈస్ట్ మధుకర యార్లగడ్డ, నార్త్ విష్ణు జంప్ సారీ నీలిమ మన్నే, ఒహయో వ్యాలీ శివలింగ ప్రసాద్ చావా, డిఎఫ్డబ్ల్యూ దేవినేని పరమేష్, సౌత్ వెస్ట్ పుసులూరి సుమంత్, నార్త్ సెంట్రల్ యార్లగడ్డ శ్రీమన్, సదర్న్ కాలిఫోర్నియా హేమంత్ హేమకుమార్ గొట్టి, నార్త్ కేరళైనా అడుసుమెల్లి వెంకట్రావు, నార్త్ వెస్ట్ సురేష్ పాటిబండ్ల, ఫౌండేషన్ ట్రస్టీస్ రామకృష్ణ చౌదరి అల్లు, భక్త బళ్ళ, శ్రీనివాసరావు కూకట్ల, రాజా సూరపనేని, శ్రీనివాస ఎండ్లూరి ఎండూరి, ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ శ్రీధర్ గొట్టిపాటి, సురేష్ పుట్టగుంట. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు టైం కెన్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ హిమ్. ఐ సీ హ్యాండ్ రైజ్డ్. ఓకే, శ్రీనాథ్, శ్రీనాథ్ యు హావ్ ద ఫ్లోర్. Yes, I'm talking. Like, go to the sheet. In the sheet, it shows 1898 votes, all total. But it shows the wrong number if we total the my votes and my opponent votes. What is that? Can you clarify? Which person or which race? Srinath Konanki. I'm the contestant. New Jersey. Srinath Konanki. What is the position? So, which position? Regional representative. Okay. New Jersey, he's talking about. Yeah. New Jersey. Yeah. So the total votes you mentioned. Yeah, some of the total formulas are wrong, but the votes cast are correct. So in the summation, a couple of the cells are not tallying correct on the total piece only, in the percentage. But the line item. Right. You can see some of them total zero. Yeah. But the line item of the actual votes cast per person is the correct and final number. It's just the Excel formulas have gotten manipulated a little bit. But to be very clear, the number typed in the cell for the votes cast is a finite number. The total is a formula, not a type, and some of the formulas aren't selecting the right cells. We'll fix those Excel formulas. It does not affect the outcome of the election. It just affects the aggregate summation and the percentages of a couple of them. Good question. Thank you so much. Anyone else? Other questions? If so, please raise your Zoom hand and we'll get you unmuted. Excuse me, can I... Srinath again, can I challenge the counting? Yeah, go ahead, you're the only one so far, so please. Yeah, can I challenge the counting? Yeah, you have already the information how to challenge those things. We emailed you yesterday, yesterday. Yeah. Follow those instructions based on the procedures. Yeah, you can do that, Andy. Okay, thank you. You're welcome. I'm going to put you on mute. I'm going to lower your hand.
Anybody else, please raise your Zoom hand and we will get you unmuted. And thank you again for your participation, your interest, and your support of the election process. There is a Vishnu Jampala raised the hand. Yeah. Vishnu, we'll get him unmuted or her unmuted. Anyone raise the hand? Yeah, hi, Tom. Vishnu, you have the floor. Yeah, okay. So I was wondering, what did you do with the pins that were bounced or that were not provided to the candidates for whatever reason, emails bounced or mail returned? Did you redistribute it by any chance? No, pins were sent one time via physical mail and email only. No pins were reissued at any point in time. And any pins that were not used will remain unused and will not be reprovided. I will add that there, when we received a mailed letter returned from the post office with a forwardable address on that letter, we within 24 hours re-forwarded that letter with a new stamp. So there, I think there were 17 instances where the post office returned a envelope as undeliverable to the listed address, but with a USPS forwardable address that we use to re-forward that. Okay. Otherwise, you know, those ballots that were not associated with the voter as far as the post office was concerned, or were incomplete according to the list, were returned to us as undeliverable. There were no other pins redistributed in any way, either electronically or by paper. Did I answer your question, Vishnu? Vishnu, sarpayindi inka emana adugutarandi? Then he's on mute. Yeah, well, that's self-muted. Okay. All right, I'm going to go ahead and lower your hand. వెల్, ఇది అక్కడ పరిస్థితి. మొత్తం మీద క్లీన్ స్వీప్ చేశారు. మనకి నరేన్ కొడాలి ప్యానల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందరూ వినేనట్టుగానే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. టెక్నికల్గా ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్న పరిస్థితిని మనం కనుక గమనిస్తే ట్రాన్స్పరెన్సీ కూడా ఉందని చెప్పి ఇటు నరేన్ కొడాలి వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, అటు సతీష్ మెమూరి వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా గతంలో చెప్పడం జరిగింది. ప్యానల్ విషయానికి వస్తే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా శ్రీనివాసరావు, రవి పొట్లూరి, మల్లికార్జున వేమన. అత్యధికంగా ఇందులో రవి పొట్లూరికి దాదాపు 13,225 ఓట్లు కూడా నమోదవడం జరిగింది. ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, ఫౌండేషన్ ట్రస్టీస్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్, రీజనల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నరేన్ కొడాలికి సంబంధించిన ప్యానల్ నుండే ఎలక్ట్ అయినట్టుగా మనకి ఎన్నికల అనౌన్స్మెంట్ చెప్తుంది. ఒక విధంగా చూస్తే ఈ ఎలక్షన్స్కి ఒక పెక్యులియర్గా, అంటే గతంలో జరిగిన వాటికన్నా కూడా చాలా పెక్యులియర్గా జరిగిన ఎలక్షన్స్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా మనం చాలాసార్లు విన్నాం ఈమెయిల్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి, ఓటు వేయకుండానే ఓటు వేశామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఓట్స్ పర్సంటేజ్ కనుక గమనిస్తే మాత్రం చాలా క్లియర్ మెజారిటీ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానల్కి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే కాకుండా మనకి తానాకు సంబంధించి, తానాలో ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ వేరు, ఈ పర్టిక్యులర్ ఎలక్షన్స్ ఎలక్షన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో మనం చూడాలి. ఎందుకంటే గతంలో పోస్టల్ బ్యాలెట్తో జరిగే ఈవీఎం సిస్టమ్ అవి ఏం లేవు కాబట్టి పోస్టల్ బ్యాలెట్తో జరిగే ఎలక్షన్స్ని ఈసారి టెక్నికల్గా ఒక ఈమెయిల్ ద్వారా తీసుకోవడం, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఏదైతే తానాతో రిజిస్టర్ అయిన నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ పంపించడం, ఆ ఓటీపీతో పాటు వాళ్ళు అందుకున్న పోస్టల్ ద్వారా వచ్చిన కోడ్ని కూడా రెండింటిని కలిపి జతపరిచి ఓటింగ్ వేసే విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా నరేన్ కొడాలి ప్యానల్ ఒక క్లీన్ స్వీప్ చేసినట్టుగా మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెక్రటరీగా పోటీ చేసిన అశోక్ బాబు కొల్ల సతీష్ మెమూరి ప్యానల్ నుంచి కావచ్చు, అదేవిధంగా రాజా కస్తూరి సెక్రటరీగా మనకి నరేన్ కొడాలి వైపు నుంచి కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా సెక్రటరీ పోస్టు కూడా హోరాహోరీగా జరిగిన పోటీ ఇది. ముఖ్యంగా ప్యానల్లో ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇటువైపు మనకి సతీష్ మెమూరి ప్యానల్ కావచ్చు, అటు డాక్టర్ నరేన్ కొడాలి ప్యానల్ కావచ్చు, ఈ రెండు ప్యానల్స్లో ఉన్నవాళ్ళు గతంలో మిత్రులుగా ఉన్నవాళ్ళే. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో ఎలక్షన్స్కి సంబంధించి పోటీ తత్వాన్ని మాత్రం ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్యానల్ ఏదైతే ఉందో వీళ్ళు రాబోయే 2 సంవత్సరాలు, అంటే 2023-25కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే
ఫాలోడ్ ఇయర్ అంటే 2025 నుండి 2027 వరకు డాక్టర్ నరేన్ కొడాలి తానా ప్రెసిడెంట్గా ఉంటారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విషయానికి వస్తే 2023 నుండి 2027 వరకు కూడా శ్రీనివాసరావు కావచ్చు, రవి పొట్లూరి కావచ్చు, మల్లికార్జున వేమన కావచ్చు, వీళ్ళు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వ్యవహరించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రవి పొట్లూరి గతంలో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన 2023 జరిగిన కాన్క్లేవ్ ఏదైతే ఉందో దానికి కన్వీనర్గా కూడా తను చేయడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈ ముగ్గురు మెజారిటీతో కనుక కంపేర్ చేస్తే రవి పొట్లూరి మెజారిటీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా మిగిలిన ఇద్దరు కూడా క్లియర్ కట్ మెజారిటీతో గెలవడం జరిగింది. అంటే జనరల్గా రెండు ప్యానెల్స్ నుంచి పోటీ చేసినప్పుడు ఎక్కువగా ఓట్ షేరింగ్ జరుగుతుంటుంది, అందులో కొంతమంది వస్తే ఇందులో కొంతమంది వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఛాన్స్ ఏది లేకుండా క్లియర్ కట్ మెజారిటీ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్కి వచ్చినట్టుగా మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఒకసారి ఉజ్వల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉజ్వల్ ఉజ్వల్ ఇంత భారీ ఎత్తున మెజారిటీ రావడానికి, అంటే ఈవెన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ప్రెసిడెంట్ ఎలక్ట్ కాబోతున్న నరేన్ కొడాలి గారికి దాదాపు 13,225 ఓట్లు, అదేవిధంగా సతీష్ వెమూరి గారికి 10,360 ఓట్లు, అంటే ఆల్మోస్ట్ డిఫరెన్స్ కనుక మనం చూస్తే 3,200 ఓట్ల పైన మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. అసలు ఈ రెండు ప్యానెల్స్కి మధ్య మనకి ఇంతలా, అంటే ప్యానెల్ వైపు కనుక మనం గమనిస్తే ఆల్మోస్ట్ అందరూ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. దీనికి వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ప్లాన్డ్గా సర్వీస్ సెక్టర్ సర్వీసెస్లో వాటిల్లో ఉన్నారా, లేకపోతే అసలు ఈ ఇంత క్లియర్ కట్ మెజారిటీ రావడానికి కారణం ఏమని అర్థం చేసుకోవచ్చు? ఈసారి జరిగిన ఎలక్షన్ మటుకు మోస్ట్ అంటే లైక్ ఎట్లాంటిది ద మోస్ట్ జెన్యున్ ఎలక్షన్ అండి. బాగా అంటే ఒథెంటికేషన్, ఇప్పుడు మీరు అన్నట్టు ఓటీపీ పంపించి, అంటే దెర్ ఇస్ నో వే దట్ లైక్ యునో ద ఇదివరకు ఏంటంటే చాలా ఆరోపణలు జరిగేవి, బ్యాలెట్స్ చేసుకున్నారు అది ఇది అని. బట్ మనం చూసుకుంటే ఈసారి లైక్ యునో దిస్ ఇస్ ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పచ్చు, బికాస్ లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద మోస్ట్ యునో జెన్యున్ వే అండ్ మోస్ట్ ఒథెంటికేటెడ్ వే. సో యా, అంటే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే వీ కెన్ యునో డెఫినెట్లీ వీ కెన్ టెల్ దట్ దిస్ ఇస్ ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ అండి. ఓకే ఉజ్వల్, ముఖ్యంగా డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఇటు సతీష్ వెమూరి గారి ప్యానెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరికీ బాగా పరిచయం ఉన్నవాళ్ళే. మీరు ఏ పేరు తీసుకున్నా ఆల్మోస్ట్ కొత్తగా ఎవరు తానాలోకి వచ్చి పోటీ చేసిన పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా క్లియర్ కట్ మెజారిటీ ఒకే ప్యానెల్కి ఇంత భారీ ఎత్తున ఇవ్వడానికి, అంటే ఒకవేళ ఈ ప్యానెల్ కనుక విజయం సాధిస్తే వీళ్ళు కమ్యూనిటీ సర్వీసెస్కి ఎక్కువగా దోహదపడతారు అనే ఉద్దేశంతో వేశారా, లేకపోతే ఏవైనా పొలిటికల్ అఫిలియేషన్స్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా అక్కడ ప్రభావం చూపించాయంటారా? యుఎస్లో ఏంటంటేనండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవన్నీ యునో ఐ రియలీ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆల్ లైక్ యునో ఈసారి యునో దే వాంటెడ్ టు గివ్ అ యునో ఛాన్స్ టు దిస్ ప్యానెల్ అండ్ సీ హౌ దే వుడ్ వర్క్ అని. ఎందుకంటే ఇక్కడ పెద్ద పొలిటికల్ అఫిలియేషన్స్ ఐ డోంట్ థింక్ దే రియలీ వర్క్. ఇట్స్ లైక్ యునో పీపుల్ వాంటెడ్ దిస్ ప్యానెల్ దిస్ టైమ్, సో దే ఓటెడ్ దిస్ ప్యానెల్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి మామూలుగా యునో ఇట్ ఇస్ ఎవ్రీబడి అగ్రీడ్ దట్ లైక్ యునో వీ వుడ్ గో ఫర్ అన్ ఆన్లైన్ ఓటింగ్ అండ్ ఎవ్రీబడి ఆప్టెడ్ ఫర్ దట్ జెన్యున్ ఓటింగ్ కాబట్టి, సో ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పీపుల్. సో ఈసారి మనం వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాం అని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ప్రస్తుతం మనకి నిరంజన్ శృంగవరపు గారు తానా ప్రెసిడెంట్గా ఉన్నారు, ఈయనకి క్వైట్ ఆపోజిట్ ప్యానెల్ కింద డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్ ఈ మెజారిటీతోటి నిరంజన్ శృంగవరపుని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, వన్స్ ఐ థింక్ యూనో ద ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ అవుట్ ఎవ్రీబడి ఇస్ ఫ్రెండ్స్. ఇలా ఒకళ్ళు ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది అంటే లైక్ ఇక్కడ యుఎస్లో అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అలా ఉండదు. అండ్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ యునో దే గేవ్ యునో ద అదర్ పార్టీ అ ఛాన్స్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే లైక్ ఎవ్రీబడి ఇస్ ఫ్రెండ్స్ యునో వన్స్ ద ఎలక్షన్ ఇస్ డన్. మనం మనతో మాట్లాడడానికి అంజయ్ చౌదరి గారు కూడా జాయిన్ అవుతున్నారు, పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారు, నమస్తే, వెల్కమ్ టు టీవీ 9. నమస్కారం అండి, వినపడుతుందా నాది? యా అంజయ్ చౌదరి గారు, గో అహెడ్, వినిపిస్తుందండి, ప్లీజ్ గో అహెడ్. యా అంజయ్ చౌదరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, స్టార్ క్యాంపెయినర్ గా మొత్తం క్యాంపెయిన్ ని ఒక
ఎలక్షన్ ఇయరింగ్ బ్రహ్మాండంగా చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీరు సపోర్ట్ చేసిన ప్యానల్ ఆల్మోస్ట్ అందరూ గెలిచిన పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూస్తున్నారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. అయితే తప్పకుండా అంటే నేను ఓపెన్ గా సపోర్ట్ చేస్తూ ఎవరైతే తానాకి బాగుంటారో అందరూ కూడా మంచి వాళ్లే, బట్ ఎక్కడో చోట లైన్ తీసుకోవాలి కనుక నేను సపోర్ట్ చేసిన ప్యానల్ కి ఫస్ట్ గెలిపించినందుకు ముందుగా తానా మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అంజయ్ గారు ఒక్కసారి మీ ఫోన్ ని టిల్ చేయరా, మీ ఫోన్ ని టిల్ చేస్తే మీ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందండి? యా నౌ ఇట్స్ ఓకే అండి, ప్లీజ్ గో అహెడ్, సారీ. అంటే నేను సపోర్ట్ చేసిన ప్యానల్ కి గెలిపించినందుకు అలాగే ముందుగా తానా సభ్యులందరికీ నమస్కారం. అట్లాగే వన్ సైడ్ ఎలక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది మిక్స్డ్ మ్యాచ్ కంటే. అట్లాగే ఇందులో కొన్ని కీ పాయింట్స్ కూడా ఉన్నాయి, మీరు అంటే ఐ కెన్ షేర్ ద అబ్జర్వేషన్స్ అండి. యా ఎలక్షన్స్ ఎలాగో అయిపోయాయి కాబట్టి మీరు యు ఆర్ ఫ్రీ టు టాక్ అండి. మీరు ఏదనిపిస్తే ఏం జరిగిందో క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు అండర్స్టాండ్ వెల్. షూర్ అండి, తప్పకుండా. నేను ఓపెన్ గా అన్ని ఊళ్ళు కూడా తిరిగి మీరు అన్నట్టు స్టార్ క్యాంపెయినర్ గానే కాకుండా, సో డెఫినెట్ గా ఐ గేవ్ 100%, ఎందుకంటే నీడ్ ఆఫ్ ది అవర్ గా అనిపించింది ఎలక్షన్స్ లో. అట్లాగే ఎలక్షన్స్ లో కూడా నేను 2-3 అబ్జర్వేషన్స్ మీరు చూస్తే, వీఆర్ ఫ్రమ్ అట్లాంటా, ఐఎమ్ ఫ్రమ్ అట్లాంటా. అట్లాంటా ఆర్వీపీ మీరు చూస్తే మధు ఆర్లగడ్డ 12 దాదాపు 13 మెజార్టీతో గెలవడం జరిగింది, మిగతా అన్ని ఆర్వీపీస్ కంటే కూడా. సో అట్లాంటాలో ఉన్న అంటే ఇప్పుడున్న కమ్యూనిటీ కావచ్చు, మా వైపు మేము ఉంటాం, ఇక లోకల్ గా శ్రీనివాసరావు లావు కావచ్చు, భరత్ మద్రేని కావచ్చు, సోహిని అయినాలు కావచ్చు, మధు ఎర్లగడ్డ కావచ్చు, సో కమ్యూనిటీ అందరూ కూడా ర్యాలీ అయ్యి ఇవాళ అట్లాంటా మెజారిటీ మొత్తం ఎలక్షన్ ని డిక్టేట్ చేసింది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు, నెంబర్స్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్ గా అట్లాంటా మా యొక్క మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నేషన్ అంతా కూడా కంటెస్టెంట్స్ తో పాటు మా ప్యానల్ కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గెలుపోటములు ఇది సహజం, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా రేపు రాబోయే కాలంలో అందరూ కూడా కలిసి, ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా నేను సపోర్ట్ చేసిన ప్యానల్ గెలవడం జరిగింది, కానీ నేను ప్రెసిడెంట్ గా ఉండగా అందరినీ కలుపుకుని ఎట్లయితే ముందుకు వెళ్ళామో అట్లాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ అందరూ కూడా కలిసి పనిచేస్తారని ఆశాభావం, అలాగే ఆశ ఉంది నాకు. తప్పకుండా తానా ఇస్ బిగ్గర్ దాన్ ఎలక్షన్స్ అనేవి టెంపరీ వస్తూ ఉంటాయి, కాకపోతే అందరూ కూడా తానా ఎజెండానే మా ఎజెండా అనుకుని ముందుకెళ్తే రిజల్ట్స్ బాగుంటాయి. లాస్ట్ 2 సంవత్సరాల్లో 46 సంవత్సరాల్లో లేని అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నాం, గొప్ప కాన్ఫరెన్స్ చేసుకున్నాం నేను ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో. సో ఆ రికార్డులు అన్నింటి కూడా బీట్ చేసి నెక్స్ట్ రాబోయే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, అట్లాగే మెయిన్ గా ఏంటంటే వన్ సైడ్ ప్యానల్ పైనుంచి కిందకి కూడా ప్రతి ప్యానల్ గెలవటం చాలా సంతోషంగా ఉంది. సో దీనికి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి, మాటల్లో చెప్పలేనంత కష్టపడాల్సి వచ్చింది. డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ పుట్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ ఉంది, బట్ అట్ సేమ్ టైమ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక విల్ ఆల్ ట్రై టు యునో అందరూ మళ్ళీ ఎవ్వరూ ఎవరికి దేర్ ఇస్ నథింగ్ ఎనిమాసిటీ, ఇట్స్ జస్ట్ ప్యానల్ ఎలక్షన్స్ అంతే. అవతల వాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, తప్పకుండా అందరూ కలిసి రేపు ఎలా తానాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలమో ఆ డైరెక్షన్ లో తాను వర్క్ చేస్తుంది. అంజయ్ గారు, మీరు పాస్ట్ ప్రెసిడెంట్ గా కరెంట్ ప్రెసిడెంట్ తో మీకు ఇంతకు ముందు మిత్రులుగా ఉన్నారు, ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కారాలు మిరియాలన్న పరిస్థితి ఉంది, ఇలాంటి సమయంలో అంజయ్ గారు డాక్టర్ నరేన్ కోడలి ప్యానెల్ సపోర్ట్ చేశారు అనేది కూడా మనం వింటున్నాం. సో నిజంగా ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంటుందా? అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి ఇటు పాస్ట్ ప్రెసిడెంట్గా రాబోయే ప్రెసిడెంట్స్ కావచ్చు, ఫర్దర్ ఇప్పుడు ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇట్లా ఎంటైర్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగిన ఈరోజు అనౌన్స్ చేసిన ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఎలక్షన్స్ జరిగిన విధానం కావచ్చు, ఇవన్నీ ఏవైనా కరెక్ట్గా జరిగాయా, లేకపోతే వీటిల్లో ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, రాబోయే రోజుల్లో మనకి ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్దర్ ఇలాంటి కన్ఫ్యూజన్ అంటే కోర్టుకు వెళ్ళడం ఇలాంటివి కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరుపుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా, లేకపోతే ఇలాంటి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందంటారా? లేదండి, తప్పకుండా మెరుగవుతుంటే డే టు డే మీరు చూస్తే తొమ్మిది ఫిజికల్ బ్యాలెట్స్ నుంచి ఈసారి సక్సెస్ఫుల్ ఈమెయిల్ క్యాంపెయిన్ కానీ వర్బల్ క్యాంపెయిన్ కానీ చేశారు. సో అటువంటిది డెఫినెట్ గా మనం ఈసారి అంటే ఓటర్స్ మీద ఆ ప్రెషర్ కానీ ఆ డిస్టర్బెన్స్ తగ్గించాలి, అది డెఫినెట్ గా అది ఎట్లా చేయాలో చూస్తూ. అట్లాగే నేను పంపించింది ఏంటంటే పీపుల్ కూడా నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళని
తిరస్కరించారని నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆల్వేస్ మనం ఏం చేసామో చెప్పుకుని మనం ఏం చేయాలో చెప్పుకోవాలి, ఏం చేస్తామో చెప్పాలి. అదే మన పరమావధి కావాలి, మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆ లైన్ లో నేను సపోర్ట్ చేసిన ప్యానల్ అంతా కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు కూడా మనం ఏం చేసామో చెప్పి ముందుకు వెళ్తాము, నెగిటివ్ క్యాంపెయిన్ అని. అట్లాగే నెగిటివ్ క్యాంపెయిన్ ఏమి చేయకుండా ఉన్న వాళ్ళకే జనాలు కూడా తప్పకుండా పట్టం కట్టారని నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. సో అందరికి కూడా నా మీరు అన్నట్టు ఆన్ గోయింగ్ అన్ని మర్చిపోయి ఇది ఈ వేళతో అయిపోతుంది, ఎలక్షన్స్ అయిపోతుంది, అందరూ కూడా కలిసికట్టుగా తానా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి, అందరికి తానా అంటే ప్రేమ ఉంది, దెర్ ఇస్ నో డౌట్. అది ఇది ఈ కంటెస్టెంట్స్ లో ప్రతి ఒక్కరికి తానా అంటే ప్రేమ వల్లనే లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ పెరిగింది. వాళ్ళందరిని కూడా కలుపుకుని ముందుకు ఎలా తీసుకెళ్లాలి రాబోయే కాలంలో అనే దానికి ఆ ప్రతిపాదన కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు నా నుంచి తప్పకుండా ఉంటాయి. మీరు చూస్తే లాస్ట్ టైం ఎలక్షన్ కూడా నేను, ఇప్పుడు మీరు స్టార్ క్యాంపెయినర్ అన్నారు, లాస్ట్ టైం కూడా నేను ఇంకా ఇదిగా తిరిగాను, క్యాంపెయిన్ చేశాను నిరంజన నేతనికి. మీరు చూస్తే నేను చేయగలిగిన 100% పెట్టాను, నాకు ఎలక్షన్ లేకపోయినా కూడా. అంజయ్ గారు రవి పొట్లూరి మనతో జాయిన్ అవుతున్నారు. రవి పొట్లూరి గారు, మీరు కలిసి ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ చేశారు. రవి గారు నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అత్యధికంగా ఓట్ల మెజారిటీ తోటి మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎలెక్ట్ అవ్వడం అనేది దీనికి ఖచ్చితంగా, ఇందాక అంజయ్ గారు కూడా చెప్తున్నారు, అంటే ఎలక్షన్స్ వన్ సైడెడ్ అవ్వడం వల్ల అది ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి మంచిది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ అండి. అసలు ఈ ఎలక్షన్స్ని ఎట్లా చూస్తున్నారు, అంటే మీరు ఈ మధ్యకాలంలో కనుక గమనిస్తే మనం ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా ఎలక్షన్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా అనలైజ్ చేస్తారు? ఎంజాయ్ కంటే ముందుగా వెల్కమ్ చెప్తున్నానండి. సో దాదాపు సంస్థ మీద నమ్మకం ఉండి దాదాపు 23,900 మంది, అంటే దాదాపు 24,000 పీపుల్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మరొకసారి అందరికీ మాకు ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి అందరికీ చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇట్స్ నాట్ అబౌట్ ఎంజాయింగ్ అండి, అందరము ఇట్స్ వెల్ ఫాట్ ఎలక్షన్, అందరం కలిసి అందరం తన సభ్యులమే, అందరము తన మద్దతుదారులమే, తన కోసం కష్టపడిన వాళ్ళమే, అందరం కలిసి ఈ ఎలక్షన్స్లో పోటీ చేసాము. ఎన్నికలైనాక ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు గెలవలేరు. సో అందరిని కలుపుకొని, ఇందాక మా ప్రెసిడెంట్ అంజయ్ గారు చెప్పినట్లు, ఎక్స్ప్రెసిడెంట్ అంజయ్ గారు చెప్పినట్లు అందరినీ కలుపుకొని ముందుకెళ్తామండి. అలాగే మీరు ఇందాక చెప్పినట్లు అంజయ్ గారితో కలిసి ఇక్కడ పెన్సిల్వేనియాలో కన్వెన్షన్ చేయడం జరిగింది. అలాగే కన్వెన్షన్ జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ పెన్సిల్వేనియా ప్రాంతంలో కూడా మెంబర్స్ అందరూ ఓటేసి పెన్సిల్వేనియా ప్రాంతం నుంచి కూడా వెంకటేశ్వరరావు సింగ్ని గెలిపించడం జరిగింది. ఆయన కూడా కన్వెన్షన్లో చాలా కష్టపడ్డారు. అలాగే మాతో పాటు బోర్డులో సభ్యులైన లావు శ్రీనివాస్ గారు కానీ, అలాగే మల్లివేమన గారు కానీ, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న నరేన్ కొడాలి గారు కానీ, మిగతా అందరూ అండి, ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా పద్ధతిగా పాజిటివ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసామండి. మేము ముందు నుంచి అనుకున్నది అంజయ్ గారు చెప్పినట్లు ఇందాక, ఒకసారి అందరితో కలుపుకొని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరిగిందండి. పాజిటివ్ ఎంత నెగిటివ్స్ ఏదన్నా మాట్లాడాలని ఎవరైనా అడిగినా కానీ, లేదు మనం ఏం చేసామో చెప్తాము, ఏం చేయబోతామో చెప్తాము, సో వీటిని ఇండియాలో ఎన్నికల్లాగా మార్చొద్దు అని చెప్పి ఒక అందరికీ ఒక సందేశం ఇద్దామని చెప్పి ఆ పాజిటివ్ క్యాంపెయిన్ తోటి వెళ్ళడం జరిగిందండి. అందరూ సభ్యులు దానికి అనుకూలంగానే అందరూ తీర్పిచ్చారు. సో వీళ్ళందరికీ ఈరోజు ఇంత మద్దతు చూస్తుంటే డెఫినెట్గా ఇంకా కొంచెం టైం పెట్టి కమ్యూనిటీకి కానీ తెలుగు ప్రజలు ఇంకా పెరిగారు. మీకు తెలుసు 100,000 మంది వచ్చారు ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు, స్టూడెంట్స్ కానీ మిగతా వీసాల మీద కానీ, వాళ్ళందరికీ ఇంకా పద్ధతిగా ఇంకా ప్రణాళికబద్ధంగా ఎలా సేవలు అందించవచ్చో, తెలుగు కమ్యూనిటీని ఈ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇంకెంత దగ్గరగా తీసుకెళ్లొచ్చో మేము అందరితో కలిసి పనిచేస్తామండి. థ్యాంక్ యూ. ఓకే రవి గారు, ఇంకొక విషయం, ముఖ్యంగా మనకి గతంలో ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈ ఎలక్షన్స్ చాలా వరకు ఓటర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో లేకపోతే ఆర్ఎల్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఏదైతే మనకి ఇంత వాడి వేడిగా ఈ ఎలక్షన్స్ జరిగాయో, ఇది ఒక విధంగా డెమోక్రాటిక్కి మంచిదే అయినప్పటికీ కూడా యాజ్ అన్ ఆర్గనైజేషన్ మీరు ఎలా చూస్తున్నారు ఈ ఎలక్షన్ ఇంత పగడ్బందీగా టెక్నికల్గా డిజిటల్ వైపు తీసుకెళ్లడం, ఇవన్నీ కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో ఓటర్స్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పార్టిసిపెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అదే కాకుండా కొత్తగా ఇప్పుడు అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తానాకి కాస్త అవసరమైతే తప్ప తానా దగ్గరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో తానాని గ్రో చేయడానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? తప్పకుండా అండి, అంతా ఒకళ్ళ దగ్గర ఉన్నదాన్ని కాకుండా సమిష్టి నాయకత్వం మీదనే ఆధారపడదాము.
సో అలాగే అందరు గెలిచిన వాళ్ళు అందరితో కలిసి ఆల్రెడీ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ గతంలో పనిచేసిన మా సీనియర్స్ ఉన్నారు, మా పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, అలాగే గతంలో తానాకి తానాలో వివిధ కమిటీల్లో సేవలు అందిస్తూ పదవులు ఆశించకుండా వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ ఎంతో అమూల్యమైన సమయాన్ని కానీ వాళ్ళ వివిధ రకాలుగా విరాళాలు అందించి సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఇంకా పాజిటివ్గా ఇంకా ప్రణాళికబద్ధంగా ఏ ఏరియాస్లో మా సర్వీసెస్ అవసరమో తానా ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవ్వగలదో, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా తానా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్కు లోబడి ఇంకా కొంచెం బెటర్గా డెఫినెట్గా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తామని అనుకుంటున్నానండి. అలాగే డెఫినెట్గా దీనికి టీవీ నేను సహకారం కావాలి. గతంలో కూడా మీరు చాలాసార్లు తానాకి ఎప్పుడు అడిగినా కానీ ఏదన్నా విషయాల్లో కానీ లేకపోతే ఏదన్నా గైడెన్స్ రకంగా కానీ చాలా సహాయం అందించారు. ముందు ముందు కూడా చాలా అవసరం అవుతుంది, సో మీ సహకారం కూడా తప్పనిసరిగా కావాలండి. రవి గారు థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ మీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తానా ఎలక్షన్స్ అనేది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం జరిగినంత రీతిలో ఎప్పుడు జరగలేదు, ప్లస్ ట్రాన్స్పరెన్సీ విషయంలో కూడా ఇంకా రోజు రోజు ముందుకెళ్తుంది కాబట్టి డెఫినెట్గా రాబోయే తరానికి కూడా ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ నోట్ కింద మనం చూడొచ్చు. మరోవైపు ఈ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు కలిసి మళ్ళీ మిత్రులుగా ముందుకెళ్ళాలి అని చెప్పి గతంలో చాలాసార్లు మీరు చెప్పారు, అదేవిధంగా అంజయ్ చౌదరి గారు కూడా చెప్పారు. ఓవరాల్గా అంజయ్ చౌదరి గారు మీతో ఒక చివరిగా ఒక విషయం, రాబోయే రోజుల్లో తానాకు సంబంధించి ఇంత స్ట్రాంగ్ మెజారిటీ రావడం వల్ల డెసిషన్ మేకింగ్లో ఇది ఈజీని క్రియేట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకవేళ అది బెటర్మెంట్ ఆఫ్ తెలుగు అక్కడ ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళకి సంబంధించి బెటర్మెంట్కి ఎంతవరకు పనికొచ్చే అవకాశం ఉంటుంది? ప్లాన్స్ కానీ అన్ని కూడా ఏ ప్లాన్తో డిజైన్ చేసినా చారిటీ యాక్టివిటీస్ కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా మొత్తం టీం అంతా ఒకే టీం ఉంటే ఆ హోమోజీనియస్ అట్మాస్ఫియర్తో పాటు తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. సో టీం హోమోజీనియస్ కొంత చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా ఉన్నా. మీరు అన్నట్టు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ తర్వాత డెఫినెట్గా ఇది మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో కనపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యా థ్యాంక్ యూ అండి. రిజల్ట్స్ తర్వాత ఇంత ఫాస్ట్గా అందుబాటులోకి వచ్చిన రవి పొట్లూరి గారికి, అదేవిధంగా పాస్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారికి, ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా స్టార్ క్యాంపెయినర్గా మీరు పనిచేయడం అంటే కాన్క్లేవ్ తర్వాత కంటిన్యూస్గా అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక కైండ్ ఆఫ్ ఇది అందరికీ ఒక సపోర్ట్ లాగా నిలబడడం ఖచ్చితంగా హర్షణీయం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. మరింతమంది విన్నర్స్ తోటి రేపు మార్నింగ్ మళ్ళీ ఇదేలాగా షో కంటిన్యూ చేద్దాం. అక్కడ ఏదైతే పరిస్థితులు మనకి ఎలక్షన్స్కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూస్తే